Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu nota a mata debbaku cadre bejar. Chandrababu naidu itivala konni vivadaspada vyakhyalu chesaru. Rashtramlo Kurukshetra yuddham jaragabothondi. వైసీపీలోని కౌరవ నేతలను మట్టి కరిపించి ప్రభుత్వంలోకి వస్తామని చెబుతున్నారు. పేదవాడు ధనికుడు కావడమే తమ లక్ష్యమని, రేపు ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలుస్తాం, సంపద సృష్టించి దానిని పేదలకు పంచుతాం, రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయి అయింది, ఆ రాయిని పేదలకు తగలకుండా అడ్డు తగిలి అదే రాయితో వారితో కొట్టి తరిమేస్తామని అన్నారు. చంద్రబాబు ఇలా మాట్లాడినా పర్వాలేదు అనుకుంటున్నారు, కానీ నవార్ నెవర్ అని అన్నారు. అంటే ఇప్పుడు గెలవకపోతే మళ్ళీ ఎప్పటికీ గెలవలేం అనే నినాదాన్ని తీసుకొస్తున్నారు. ఇది సరైంది కాదని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2004-2009 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఓడిపోయింది. 2014 సంవత్సరంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత టీడీపీ గెలిచింది. కేవలం 5 ఏళ్లకు మాత్రమే అధికారం పరిమితం చేసుకోగలిగింది. అసలే అధికారంలోకి రాని బీజేపీ, సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలు ఎప్పుడూ నవర్ నెవర్ అనే పదాన్ని ఉపయోగించవు. ప్రజల్లోకి వెళతాయి, ప్రజల సమస్యలు తెలుసుకుంటాయి, ప్రజల్లో ఉంటాయి, గెలుపోటములు పట్టించుకోవు, ఎన్నికలు వచ్చినప్పుడు పోటీ చేస్తాయి, ఓడిపోయినా ఆ ఓటమిని అంగీకరిస్తాయి, తద్వారా ప్రజల్లో ఎప్పుడూ ఉంటాయి. కానీ గెలిస్తే ఇప్పుడే గెలుస్తాం, లేకపోతే మళ్ళీ ఎప్పటికీ గెలవలేం లాంటి పదాలు ఉపయోగించడం వల్ల కార్యకర్తలు మనోధైర్యం కోల్పోయే అవకాశం ఉంది. వైసీపీని ఓడించేందుకు ఈసారి తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. ఇది పార్టీకి ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముతున్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు పార్టీని, కార్యకర్తలను తీవ్ర అయోమయానికి గురి చేస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు.